ఒక ముస్లిం అయినను ఆవుని పోసి అమ్మిందని చెప్పేసి వీధులు వెంబట పరిగెట్టించి కొట్టి చంపేసి ఆ ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది ఆవు మాంసం కాదు మేక మాంసమే అని ఆ రిపోర్ట్ వచ్చేంత లోపల ఆ మనిషి చనిపోయి, అంటే స్పెసిఫిక్లీ ఒక జంతువు మీద టార్గెట్ చేసుకొని మనుషుల్ని చంపడానికి చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. అరే రామరాజ్యం వచ్చిన తర్వాత ప్రజలందరూ ఆనందంగా ఉంటారని చెప్పి చెప్పడం ఒకవైపు అయితే, స్పెసిఫిక్లీ ఈ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తుల్ని మాత్రమే, ఈ మతానికి చెందిన వ్యక్తులు మాత్రమే టార్గెట్ చేసుకుని చంపడం వెనుకాల ఆంతర్యం ఏంది, అసలు ఆవు ఏంది, ఆవు యొక్క కథ ఏంది అని చెప్పేసి నేను బాధకు గురైన తర్వాత నిర్ణయించుకొని ఆలోచించి రాసినటువంటి పాట అది. ఎట్లా అంటే క్లారిటీగా నేను వాస్తవంగా ఆ పాటలో క్లారిటీగా చెప్పిన, ఏమని చెప్పిన అంటే, రామరాజ్యము మనువాద రాజ్యము, మానవత్వం అన్న మాట లేని రాజ్యము, గోవుమాత అంటూ మొక్కేటి పాలకులురా, అది సచ్చిపోతే ముట్టలేని లుచ్చన కొడుకులురా, జంతువులను దైవమంటూ మొక్కే జ్ఞానము మీది, సాటి మనిషిని ప్రేమించలేని అజ్ఞానము. రామరాజ్యము మనువాద రాజ్యము, మానవత్వం అన్న మాట లేని రాజ్యము. ఎందుకోసం నేను ఆ మాట అన్నానంటే, రామరాజ్యంలోనే అక్షరం నేర్చుకున్నాడని చెప్పేసి శంభుకుడి తలని నరకడం జరిగింది. ఏమో ఒకవేళ నిజంగా అదే రామరాజ్యం ఇట్లా వచ్చిందా, మరి ఈ దళితుల్ని చంపడం, మరి ముస్లింలను చంపడం, స్పెసిఫిక్లీ ఒక జంతువు కోసం చంపడం ఏందో నాకు అర్థం కాలేదు. సో దాంట్లో భాగంగానే ఏమన్నానంటే, ఆవు చర్మ మొలిచింద్రని కొడి తిరిగదరా, మరి లెదరు ఫ్యాక్టరీలల్లోకి చర్మమెవడు వంపెరా, బీఫ్ తింటే సంపుతమని కుక్కలల్లే మొరుగుతుండ్రు, ఆ బీఫును విదేశాలకు పంపేటోడు ఎవడురా, ముస్లిములు దళితులంటే దేశ ద్రోహులా. బాధతున్నమాట అది. అరే కేవలం వీళ్ళని మాత్రమే చంపడం వెనుకాల ఆంతర్యం ఏమైంది అని చెప్పి ఏమన్నానంటే, ముస్లిములు దళితులంటే దేశ ద్రోహులా, మేము ఒక్కటైతే ఎట్లుంటదో చూపమందురా, రామరాజ్యము మనువాద రాజ్యము, మానవత్వం అన్న మాట లేని రాజ్యము. సరే రాజేష్ అన్న, నాది సూటి ప్రశ్న, నువ్వు ముక్కుసూటి జవాబు ఇవ్వాలి కంపల్సరీ. ఫస్ట్ ప్రశ్న, మోడీ పేద ప్రజల్ని మోసం చేస్తున్నాడు, పెద్దందరని కాపాడుతున్నాడు. అమిత్ షా ఆయన గురించి మాట్లాడుకోవడమే బెటర్. అంతేనా? ఎందుకే అంతగానం? ఇక